నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఎబోలా, నిఫా ఇలా చాలా వైరస్లు మనం చూసాం. ఇండియాలో వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక ఇప్పుడు కరోనా వైరస్. అనవసరంగా టెన్షన్ పడకండి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకోవద్దు. సీజనల్ చేంజ్ వల్ల వచ్చే జలుబు, తుమ్ము, దగ్గును చూసి కరోనా వైరస్ సోకిందని భయపడకండి. ఇలాంటి డౌట్లు తీర్చేందుకు మీకోసం ఈ స్పెషల్ ప్రోగ్రాం. కరోనా వైరస్కు సంబంధించి పూర్తి వివరాలు, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేందుకు యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శశి కిరణ్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీలో ఎవరైనా కరోనాతో భయంతో ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్కారం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎవరి నోటి నుంచి ఉన్నా కరోనా అనేది ఒక భయంగా ఉంది. ఎంతమంది భయపడుతున్నారు, అంతమంది లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈరోజు కర్ఫ్యూ సందర్భంగా కర్ఫ్యూ మెయిన్ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు కరోనా అనేది ఇది ఒక కొత్త వైరస్ ఏం కాదు. ఇట్ హెస్ కాజ్డ్ అన్ ఎపిడమిక్ 15-16 సంవత్సరాల ముందు కూడా మెర్స్ అని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎపిడమిక్ వచ్చింది, బట్ ఇట్ వాజ్ నాట్ దిస్ సివియర్. కానీ ఈసారి వచ్చిన ఈ కరోనా మ్యూటేషన్ ప్రాబ్లం ఏంటంటే ద ఇన్ఫెక్టివిటీ రేట్, అంటే ప్రజలు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది రాదర్ దాన్ యాజ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఫార్మ్స్ ఆఫ్ వైరసెస్. దానివల్ల ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేయడానికి, అంటే ఇప్పుడు ఫారిన్ ట్రావెల్లో ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వటం వేరు. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఎక్కడికి ట్రావెల్ అవ్వలేదు, అతనికి కరోనా సోకింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పోజర్ టు ఎనీబడి హూస్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ, కానీ తను కూడా ఫారిన్ ట్రావెల్ చేయలేదు. సో ఈ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేయడానికి ఈ కర్ఫ్యూ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ వన్ అనదర్, సోషల్ డిస్టెన్సింగ్ ఒక 2-3 డేస్ చేస్తే ఈ సైకిల్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది బ్రేక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అలాగే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. సర్ఫేస్ మీద వైరస్ అనేది 12 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు, లేదంటే హై టెంపరేచర్స్లో ఉండదు అని చెప్తున్నారు. కొంతమంది హై టెంపరేచర్స్లో కూడా సర్వైవ్ అవుతుంది ప్రెజెంట్ తెలిసిన సర్వేస్లో అంటున్నారు. అసలు ఇది ఏ విధంగా ఉంది? ఈ కరోనా అనేది ఇట్స్ రిలేటివ్లీ లార్జ్ వైరస్, అంటే మిగతా వైరస్లు కంపేర్ చేస్తే దీని సైజ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ ఇది నార్మల్గా ట్రాన్స్మిట్ అయ్యేది ఎవరన్నా దగ్గిన, తుమ్మిన, తుంపర్లతో ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఆ తుంపర్లు పడినప్పుడు ఒకవేళ అది స్టెయిన్లెస్ స్టీల్ మీద కానీ, లేదంటే పేపర్ మీద కానీ, కొన్ని సర్ఫేసెస్ మీద కడినప్పుడు ఇట్ క్యాన్ సర్వైవ్ ఫర్ ఫ్యూ అవర్స్ అట్లీస్ట్. సో అందుకనే ఇప్పుడు అడ్వైజ్ ఏంటంటే ప్రతిసారి ఎవ్రీ ఫ్యూ మినిట్స్ ఆర్ ఎవ్రీ 1 అవర్ అట్లీస్ట్ హ్యాండ్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్తో క్లీన్ చేసుకోమంటున్నాం. దీని రేషనల్ అదే ఏంటంటే ఎక్కడన్నా కంటామినెంట్స్ ఉన్నప్పుడు, మనం ఇన్వాలంటరీగానో వాలంటరీగా తెలుసుకోకుండా మనం అంటుకున్నప్పుడు మన చేతులకి ఆ వైరస్ అంటుకుని ఇంకొకళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ క్లీన్ చేసుకుంటే మనం మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇచ్చే అవకాశం మనం తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, వరంగల్ నుంచి మాట్లాడదాం. ప్రకాష్ గారు. మేడం. ప్రకాష్ గారు మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు కొంచెం రిపీట్ చేయగలరా? నాకు 15 రోజుల నుండి దగ్గు వస్తుంది, దగ్గు తుమ్మలు వస్తున్నాయి, మామూలుగా జ్వరం ఉంది, దురద పెడుతుంది. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చారా? ఇంతకుముందు ఇక్కడ ధర్మసాగర్ల హాస్పిటల్లో చూపించుకున్నా, తగ్గింపు అయితే లేదు. మీ వయసు ఎంత అండి? 48. మీకు ఇంతకు ముందు బీపీ గానీ షుగర్ గానీ వేరే వ్యాధులు ఏమైనా ఉన్నాయా? గుండె జబ్బు? చూడండి, మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 10 రోజులు అయింది కాబట్టి లోకల్గా ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఒకసారి మీ బ్లడ్ కౌంట్, ఒకసారి చెస్ట్ ఎక్స్రే చూసుకోవాలి. అండ్ ప్రతి దగ్గు, జలుబు, ఆయాసం వచ్చింది ప్రతిదీ కరోనా కాదు. ఫస్ట్ మీరు ఆ భయాందోళన నుంచి బయటకు రావాలి. చూపించుకుని సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్, సీజనల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. కాకపోతే మీరు దగ్గేటప్పుడు మీరు జాగ్రత్తగా క్లోజ్ చేసుకుని ఖర్చీఫ్ ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని దగ్గి మిగతా వాళ్ళకి దూరంగా ఉండి ఒకసారి అక్కడ లోకల్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి 10 రోజులు అయింది కాబట్టి ఒకసారి ఎక్స్రే కూడా చూసుకుంటే దాని ప్రకారంగా మీరు వైద్యం తీసుకుంటే అది మంచిది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ అడిగా మాట్లాడదాం. శేఖర్ గారు. హలో శేఖర్ గారు, చెప్పండి, మాట్లాడండి. చెప్పండి సార్.
నా పేరు శేఖర్ అండి, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి శేఖర్ గారు. నేను 1 వీక్ నుండి కొంచెం కాఫ్ కోల్డ్ తో బాధపడుతున్నాను. నాకు జ్వరం అలాంటివి ఏమీ లేవు, కాకపోతే ఎక్స్రే తీయించుకున్నాను 1 వీక్ బ్యాక్. ఎక్స్రే క్లియర్ గా ఉంది, ఎక్స్రే క్లియర్ గా ఉంది. మెడిసిన్ జ్వరం ఏం లేదండి. కొంచెం కళ్ళు మంటలు గా ఉన్నాయి, స్టమక్ లో కొంచెం పెయిన్. ఆయాసం ఏం లేదు కదా? ఆయాసం లేదండి. మామూలుగా అంటే బ్రీతింగ్ అప్పుడప్పుడు షార్ట్నెస్ వస్తుంది, కానీ ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్రే నార్మల్ గా ఉందని చెప్పారు. ఒక 1 వీక్ ఆల్మోస్ట్ 8 డేస్ 9 డేస్ అయింది. సో ఈ కోల్డ్ ఆల్మోస్ట్ 2 వీక్స్ నుండి ఉంది. ఒకసారి మీరు ఎక్కడ ట్రావెల్ చేయడం గానీ ఎవరితో ట్రావెలర్స్ తో కాంటాక్ట్ లోకి ఏమైనా వచ్చారా? లేదండి, నేను యాక్చువల్లీ అమీర్పేట్ లో ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్తాను. ఓకే, అంతే, వెళ్ళి వస్తుంటాను మార్నింగ్. మెట్రో స్టేషన్ అటు వెళ్ళి వస్తాను. మీకు అంటే మీరు చెప్పే సింప్టమ్స్ ని బట్టి ఎక్స్రే క్లియర్ అంటున్నారు కాబట్టి ఇది హైపర్ సెన్సిటివ్ ఎయిర్వే లాగా ఉందండి, ఎలర్జిక్ ఎయిర్వేస్ అంటాము. దీనికి మీరు ఒకసారి మళ్ళీ మీ డాక్టర్ గారిని కాంటాక్ట్ అయ్యి సింప్టమాటిక్ కేర్ తీసుకుంటే ఇది త్వరగా తగ్గిపోతుంది. అంటే ఇది కరోనా అని మనకేమో హార్డ్ ఎవిడెన్స్ లాగా ఏం కనపడట్లేదు, సో డోంట్ నీడ్ టు వరీ. రైట్ డాక్టర్. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు వచ్చిన కాల్స్ అన్ని కూడా అంటే నార్మల్ ఫ్లూ సింప్టమ్స్ ఉంటే కరోనా అని భయపడేంత సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ గా సీజనల్ గా మనకి ఏదైనా వచ్చినా కూడా కరోనా ఏమో చుట్టూ ఉన్న వాళ్ళకు, తుమ్మితే చుట్టూ ఉన్న వాళ్ళు భయపడే సిచ్యువేషన్ ఉంది. సో యాక్చువల్లీ కరోనాకి మనకి ఫ్లూతో కాకుండా ఇంకా ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి? కరోనా మీరు గుర్తుపెట్టుకోవాలి, కరోనా ఈజ్ లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ వైరస్. కరోనాతో వచ్చే పేషెంట్స్ 80-90% నార్మల్ ఫ్లూ లైక్ సింప్టమ్స్తోనే వస్తారు. ఫ్లూ లైక్ సింప్టమ్స్ అంటే లో గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, జలుబు, కొంతమంది గొంతు నొప్పి, ఫెటీగ్ అంటే నీరసంగా అలసిపోయినట్టు ఉండటం, ఇట్లాంటివి వస్తాయి. ఓన్లీ 10-15% ఆఫ్ పేషెంట్స్లో అంటే లోవర్ ఎయిర్వే లంగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు పేషెంట్కి ఆయాసం, ఆక్సిజనేషన్ తగ్గిపోవటం, సైనోసిస్ అంటే బ్లూగా అయిపోవటం, కొంతమందికి వెంటిలేటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. సో ప్రతి మనిషికి ఒక్కొక్క తుమ్ములు దగ్గు వచ్చిన వాళ్ళు అది కరోనా అనటానికి లేదు, కరోనా అయిండొచ్చు. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ 80-90% ఆఫ్ పేషెంట్స్ కరోనా అయినా కూడా నార్మల్గా ఒక వైరల్ ఫ్లూ లాగా వచ్చి పోతుంది. అండ్ యూ మే నాట్, మనం వాళ్ళని టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు పడుతున్నామంటే ఒకవేళ ఒక ఈ మనిషికి కరోనా అయినప్పుడు పక్కన వాళ్ళకి సోకే అవకాశం ఉంది కాబట్టి ఇలా దగ్గు కానీ తుమ్ములు కానీ ఏదైనా కోల్డ్ ఉన్నప్పుడు జలుబు ఉన్నప్పుడు దూరంగా సోషల్ డిస్టెన్సింగ్ ఉంటే మనం వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇచ్చే అవకాశం చాలా తక్కువతుంది. ఓకే డాక్టర్. అలాగే ఇప్పుడు కరోనా సోకినాక 12-14 డేస్ వరకు ఫ్లూ సింప్టమ్స్ కూడా రావు అని చెప్తున్నారు. సో మరి ఫ్లూ సింప్టమ్స్ రానప్పుడు కూడా ఒకరి నుంచి ఒకరికి సోకే ఛాన్సెస్ ఏమైనా అవకాశం? దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 2-14 డేస్, 2-14 దినాల వరకు ఉంటుంది. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఏంటంటే పేషెంట్కి సింప్టమ్స్ లేకపోయినా పేషెంట్ విల్ బీ ఏ సింప్టమాటిక్ క్యారియర్, అంటే పేషెంట్ని వైరస్ని క్యారీ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి, కాబట్టి సింప్టమ్స్ రాకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ది ఇమ్యూనిటీ లెవెల్, ఆ పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి సింప్టమ్స్ ఎంతవరకు వస్తాయని ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి ఆల్రెడీ అండర్లైన్ లంగ్ డిసీజ్ ఉంది, స్మోకరు, లేదంటే 60 ఏళ్ళు పైబడి అయిన వ్యక్తి, షుగరు, క్యాన్సర్ పేషెంట్లు, లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్, అంటే వీళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం, అంటే వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంత బలంగా ఉండదు ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి. సో ఇలాంటి వాళ్ళకి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, వీళ్ళు పక్కన వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఓకే డాక్టర్. కామారెడ్డి నుంచి కాల్ రెడీ ఉంది, మాట్లాడదాం. చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు, హలో చంద్రమౌళి గారు, వరంగల్ నుంచి కాల్ రెడీగా ఉంది డాక్టర్, మాట్లాడదాం. హలో నమస్తే. నమస్తే మేడం, చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నా డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి సార్. సార్, నా ఏజ్ 61 సార్. అంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు బయటకు పోవద్దు అంటున్నారు కదా, ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు సార్? అంటే మీరు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏంటంటే ఎవరికన్నా ఇట్లా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి దూరంగా ఉండటం కొంచెం మంచిది. ఎందుకంటే మీ వయసులో ఇమ్యూన్ సిస్టమ్ నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్ తట్టుకునే శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు షుగర్ కానీ అండ్ మధుమేహం కానీ బీపీ కానీ గుండె జబ్బు కానీ ఇలా ఉంటే మీకు రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు బయటకు వెళ్ళకూడదు అంటే నెక్స్ట్ 1-10 డేస్ వరకు చాలా క్రూషియల్ కాబట్టి మీరు ఎంతవరకు అయితే పాసిబుల్ అంతవరకు మీరు కొంచెం ఇంట్లోనే ఉండి ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకుంటే బెటర్.
మీ వయసులో ఉన్న వాళ్ళకి. ఓకే, డాక్టర్ కామారెడ్డి నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. చంద్రమౌళి గారు మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం. మాకు 15 డేస్ నుంచి జలుబు సర్ది బాగా ఉంది సార్, దగ్గు వస్తుంది, హెడేక్ ఉంది సార్, బాగా తగ్గితే కొంచెం తెమ్మడం వస్తుంది, గట్టిగా వస్తుంది సార్. రక్తం ఏమైనా పడుతుందండి దగ్గుతుంటే? లేదు లేదు, ఏం లేదు సార్. ఏం లేదు. స్మోక్ చేస్తారా మీరు? లేదు సార్, స్మోకింగ్ డ్రింకింగ్ ఏం ఏం లేదు సార్. షుగర్ ఏం లేవు కదా? షుగర్ బీపీ ఏం లేదు సార్. మీరు లోకల్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారా? చేశాను సార్, చేస్తే ఎక్స్రే తీయించారు, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించారు, చేసిన తర్వాత కొంచెం లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నది, ఒక 5 డేస్ మెడిసిన్ వాడు, ఆ తర్వాత చూద్దామన్నారు సార్. ఓకే, ఇప్పుడు 3 డేస్ మూడో రోజు సార్. మీరు మీరు ఇచ్చిన కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ కంప్లీట్ చేసి ఒకవేళ ఇంకో 1 or 2 డేస్ తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గలేదు అంటే అవసరం ఉంటే ఒకసారి రిపీట్ ఎక్స్రే చేసి ఏదన్నా ఈ జబ్బు ప్రోగ్రెస్ అయిందా, లంగ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ప్రోగ్రెస్ అయిందా అనేది చూద్దాం. మీరు అంటే ఆయాసం లేదు, ఫీవర్ హైగా రావట్లేదు అంటే మీరు పెద్ద వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఒక్కసారి ఆ లోకల్ డాక్టర్ మీరు కన్సల్ట్ చేసి అవసరం ఉంటే ఆయన చూసిన తర్వాత రిపీట్ ఎక్స్రే చేసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, బ్రేక్ తీసుకుందాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. నిజామాబాద్ నుంచి కాల్ అడిగాను డాక్టర్, మాట్లాడదాం. జమల్ గారు మాట్లాడండి. చెప్పండి, సమస్య ఏంటో కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం, ఇక్కడ వచ్చేసి నిజామాబాద్ లో కరోనా వల్ల అది వ్యాక్సిన్ అనేది చెప్తే లేదని అంటారు. జమల్ గారు కొంచెం క్లియర్ గా మాట్లాడండి, మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. కొంచెం స్లోగా క్లియర్ గా మాట్లాడండి. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. మేడం, ఇక్కడ మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ పోతే కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ ఏమైనా వచ్చినాయంటే వ్యాక్సిన్ లేవు అని చెప్పడం జరిగింది. ఎక్కడైతే నేను ఫోన్ చేశాను. కరోనాకి ఇంకా వ్యాక్సిన్ మార్కెట్లోకి రాలేదండి జమాల్ గారు. యుఎస్లో ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఫ్యూ డేస్ బ్యాక్ హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ చేశారు, అది మార్కెట్లోకి రావడానికి ఇంకో ఫ్యూ మంత్స్ అన్నా పట్టొచ్చు. యాజ్ ఆఫ్ నౌ కరోనాకి ఏ స్పెసిఫిక్ వ్యాక్సిన్ మార్కెట్లో లేదు. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాల్ అడిగా మాట్లాడదాం. గోవర్ధన్ గారు మేడం నమస్కారం. మేడం చెప్పండి. మేడం, 3 డేస్ నుంచి కాఫ్, తర్వాత సర్ది, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంది మేడం. చెప్పండి సార్, వింటున్నా. జ్వరం ఏమైనా వస్తుందా? నమస్కారం సార్. 3 డేస్ నుంచి గొంతు నొప్పి, సర్ది, దగ్గు ఉంది, దాని గురించి ఏమి జ్వరం వస్తుందా? జ్వరం ఏం లేదు సార్, కాకపోతే బాడీ పెయిన్స్ ఉంది కొద్దిగా. ఆయాసం ఏమన్నా ఉందా? ఆయాసం ఏం లేదు. ఇది నార్మల్ ఫ్లూ లాగా ఉందండి, సీజనల్ ఇన్ఫెక్షన్, మీరు భయపడాల్సింది ఏం లేదు. మీరు మరీ ప్రాబ్లం ఉంది అంటే అక్కడ లోకల్ గా డాక్టర్ గారికి చూపించి మీరు మందులు తీసుకోండి. ఈ సింపుల్ ఫ్లూనే, మీరు ఏమి వరి అవ్వద్దు. ఓకే డాక్టర్. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా. మామూలుగా ఫుడ్ వైజ్, డైట్ వైజ్ ఏమైనా ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ ఏమైనా తీసుకుంటే ఏమైనా ఇమ్యూనిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే బేసికలీ కరోనా అనేది ఎవరికైనా రావచ్చు. అంటే ముందు ఉన్న ఒక అపోహ ఏంటంటే ఇది ఓన్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్కి, అంటే క్యాన్సర్ పేషెంట్స్కు, హెచ్ఐవి పేషెంట్కు, డయాబెటీస్ ఉన్నవాళ్ళకి, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళకి, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుందని ఒక మిత్తు ఉండింది. బట్ మనం చూసింది ఏంటంటే చైనా అండ్ ఈవెన్ ఇన్ ఇటలీ ది ఈక్వల్ నెంబర్ ఆఫ్ డెత్స్ యంగర్ ఇండివిజువల్స్లో, ఇండివిజువల్స్ బిలో 40 ఇయర్స్ వాళ్ళకి కూడా అవుతూ ఉంది. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే దిస్ వైరస్ క్యాన్ ఇన్ఫెక్ట్ ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వైటమిన్ సి ఉన్నది, సపోజ్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ దిస్ వైరస్ అండ్ ఆల్మోస్ట్ ఎనీ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫ్రూట్స్, లాట్ ఆఫ్ గ్రీన్ సలాడ్స్ అవి తీసుకుని, జంక్ ఫుడ్ అండ్ ఈటింగ్ అవుట్ అనేది మనం అవాయిడ్ చేసుకుని, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హైడ్రేషన్ బాగా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనం ఫైట్ చేసే అవకాశం కూడా బాగుంటుంది. డాక్టర్ వరంగల్ నుంచి ఆల్రెడీ మాట్లాడదాం. వీరాస్వామి గారు అవునండి చెప్పండి, సమస్య ఏంటో.
ఇప్పుడు క్లోరోక్విన్ టాబ్లెట్ చేసుకుంటే కరోనా కంట్రోల్ అవుతుందంటారు, ఎంత వరకు ఉండేది? సార్ ఇప్పుడు మనకి వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమీ లేక ఎక్స్పెరిమెంటల్గా ఇట్లా సివియర్ ఎపిడమిక్స్ వచ్చిన దేశాల్లో అంటే ఇరాన్లో కానీ చైనాలో ఇటలీలో కొన్ని హెచ్ఐవి డ్రగ్స్ లోపినవీర్ అని రిటోనవీర్ అని ఈ యాంటీమలేరియల్ డ్రగ్ క్లోరోక్విన్ ఎసిథ్రోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే మిక్స్డ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా ల్యాన్సెట్ అనే ఒక వెరీ రెప్యూటెడ్ జర్నల్లో ఈ లోపినవీర్ అనే డ్రగ్ ఈజ్ ఈక్వల్ టు ప్లాసెబో అంటే ఏమీ పనిచేయట్లేదని ఒక రిజల్ట్ వచ్చింది కంక్లూజివ్గా. అలాగే క్లోరోక్విన్ కూడా దీని గురించి వాడుతూ ఉన్నారు. కొంతమంది పేషెంట్స్ లేదా బెనిఫిట్ వచ్చింది ఉపయోగం ఉండింది అనే కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇది ఎక్కడ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మనం కంట్రోల్ ట్రయల్స్లో ఎక్కడ ప్రూవ్ కాలేదు. కాబట్టి మేము యాజ్ ఆఫ్ నో మీ క్లోరోక్విన్ తీసుకోవాలి ఇది ప్రివెన్షన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ అని మేము అయితే అడ్వైస్ చేయం. ఎందుకంటే దెర్ ఇస్ నో హార్డ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు. కరోనా ఇది ఒక కొత్త దిస్ మ్యూటేషన్ కొత్తగా వచ్చిన ఫ్యూ మంత్స్ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఈ డ్రగ్ యూస్ఫుల్ అని చెప్పడానికి ఇప్పుడే వీలు కాదండి. ఓకే డాక్టర్, కామారెడ్డి నుంచి కాల్ రెడీ ఉంది, మాట్లాడదాం. అభిలాష్ గారు హలో అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? 15 డేస్ నుంచి జలుబు మరియు దగ్గు దగ్గుతో పాటు దగ్గుతుంటే చెమట అలాంటి వస్తుంది. దీని గురించి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? జ్వరం ఏమన్నా వస్తుందా అండి? జ్వరం ఏం లేదు సార్. ఓకే, మీకు స్మోక్ చేస్తారా? లేదు సార్. ఎక్కడైనా ట్రావెల్ చేసిండ్రా? అంటే ఇక్కడే మన కామారెడ్డిలోనే ట్రావెల్ చేశాం. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏం లేదు కదండి? ఏం లేదు సార్. ఓకే, మీకు 15 రోజులు అయింది కాబట్టి సార్ మీరు ఒకసారి మీ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ ఒక చెస్ట్ ఎక్స్రే చూసుకుని మీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయిందా, రక్త కణాలు ఏమైనా పెరిగినాయా తగ్గాయా, అంటే వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఈ దగ్గు ఎందుకు వస్తుందని మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం వాట్ ట్రీట్మెంట్ గివ్ అనేది వీ డిసైడ్. సో మీరు ఒకసారి మీ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి సిబిసి చెస్ట్ ఎక్స్రే చూసుకుని దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్. అలాగే నాన్ వెజ్ తినడం వల్ల కూడా కరోనా అటాక్ అవుతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుకుని నాన్ వెజ్ తినడం మానేస్తారు. సో ఈ నాన్ వెజ్ తినడం వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా? నాన్ వెజ్ తినడానికి కరోనా వైరస్కి అసలు సంబంధమే లేదమ్మా. చాలా ఇది ఈ మధ్య రూమర్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఈటింగ్ చికెన్ కెన్ కాజ్ కరోనా అండ్ ఆల్. దీనికి దానికి సంబంధమే లేదు. కరోనా సోకేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల, ఏరోసాల్ ఇన్ఫెక్షన్ వల్ల. అండ్ కొన్ని స్టడీస్లో ఏదో కొన్ని కథనాల్లో ఎంట్రిక్ రూట్ అంటే మోషన్ ద్వారా కూడా రావచ్చు, ఫీకోరల్ రూట్లో కూడా స్ప్రెడ్ అవచ్చు, కొన్ని కథనాలు వచ్చాయి. కానీ బట్ డాక్యుమెంటెడ్గా ఓన్లీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఏరోసాల్ ఇన్ఫెక్షన్తోనే వస్తాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినటంతో దీనికి అసలు సంబంధమే లేదు. ఓకే డాక్టర్. విజయవాడ నుంచి కాల్ రెడీగా మాట్లాడదాం. రమేష్ గారు, రమేష్ గారు. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ మా పాపకి 4 ఇయర్స్ సార్. లాస్ట్ 4 డేస్ నుంచి అంటే 1 వీక్ అంటే మండే నుంచి ఫీవర్ ఉండే, 2 డేస్ క్రితం తగ్గిపోయింది. అగైన్ మళ్ళీ కంటిన్యూగా కోల్డ్ అండ్ కాఫ్ సార్ పాపకి. ఆయాసం పడుతుందా ఏమన్నా? ఆయాసం ఏం పడట్లేదు సార్, నార్మల్ గానే ఉంది. ఫీవర్ వస్తా ఉందా అండి? ఫీవర్ అయితే ఏం లేదు సార్, ఫీవర్ అయితే ఫుల్ కంట్రోల్ అయిపోయింది. అండ్ ఈ కాఫ్, కోల్డ్ కాఫ్ కూడా రెగ్యులర్ గా రావట్లేదు కానీ అప్పుడప్పుడు వస్తుంది. కోల్డ్ మాత్రం సీజనల్ ఇన్ఫెక్షన్ లా ఉంది సార్ మీరు చెప్పింది, అన్నట్టు రికవరీ ఫేజ్ లో ఉన్నట్టుగా ఉంది. మీరు వేసుకునే కాఫ్ సిరప్ కానీ డీకంజెస్టెంట్ కానీ ఒకసారి మీ లోకల్ పీడియాట్రిషియన్ తో చూపించండి. అది ఏదైనా చేంజ్ చేసి ఉంటే చేంజ్ చేస్తుంది, అది కంటిన్యూ చేయొచ్చండి. కాకపోతే 4-5 డేస్ అయింది కదా, రిలీఫ్ లేదంటే ఒకసారి రివ్యూ చేయించుకుంటే అది తొందరగా తగ్గిపోతుంది సార్. ఏం వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఓకే డాక్టర్. అలాగే ఇప్పటి వరకు అంటే ఫారెన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు అంటున్నారు. అంటే నార్మల్గా వాళ్ళతో ఒక చిన్న కమ్యూనికేషన్ ఉన్నా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా? ఉంటాయి. ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ వీ కాల్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనమాట. ఇప్పుడు అంటే ఫారెన్ ట్రావెల్ లేని వాళ్ళకి కూడా పాపులేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది లేటర్ ఆన్ అండ్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ఆఫ్ అన్ ఎపిడమిక్. మనం ఇప్పుడు స్టేజ్ 3లో ఉన్నాము. సో ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇవాళ చేసే కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ ఇవన్నీ ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ సైకిల్ బ్రేక్ చేయడానికే చేస్తున్నాం. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ ఉన్నప్పుడు, ఒకరినొకరు కలవనప్పుడు ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఏరోసాల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి తగ్గించవచ్చు. రీసెంట్గా
దేర్ వాజ్ ర్యాండమ్గా 1000 శాంపుల్స్ తీశారు ఒక ఫ్యూ డేస్ బ్యాక్, 1000 మందికి థ్రూఅవుట్ ది కంట్రీ తీస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు అని వచ్చింది. బట్ మన 1.3 బిలియన్ పాపులేషన్కి 1000 శాంపుల్స్ ప్రాబబ్లీ ఈజ్ టూ స్మాల్ ఎ నంబర్. ఓకే, సో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అది బ్రే అది మనం స్టాప్ చేయడానికి ఇవన్నీ సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి. ఓకే, అలాగే ఇప్పుడు కొన్ని పిల్స్ వస్తున్నాయి హోమియోపతిలో అని, అవి అవి యూస్ చేయండి మనకి అటాక్ జస్ట్ లైక్ వ్యాక్సిన్ లాగా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, అవి యూస్ చేయడం వల్ల నిజంగా కరోనాని ఏమైనా కంట్రోల్ చేయొచ్చా? నో అమ్మా, దే డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్. నేను ఇవన్నీ చాలా చదివాము, ఆర్సినిక్ కాంపౌండ్స్ అని. ఆర్సినిక్ అనేది ఇట్స్ ఎ వెరీ టాక్సిక్ మెటల్ వాటర్లో కానీ. ఇప్పుడు ఒక కీమోథెరపీలో అక్యూట్ లుకీమియా పేషెంట్కి ఆర్సినిక్ కాంపౌండ్ ఇస్తాం ఇన్ అ వెరీ స్మాల్ డోస్. ఆ స్మాల్ డోస్ ఆఫ్ ఆర్సినిక్ ఇస్తేనే పేషెంట్కి వెరీ బ్యాడ్ ఇంటాలరబుల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ ఈ హోమియోపాత్స్ వీళ్ళు ఆర్సినిక్ కాంపౌండ్స్ డైలీ యూజ్ చేయమని చెప్తున్నారు, విచ్ కెన్ ఇంజూర్ అవర్ కిడ్నీ, కాజ్ ఇర్రివర్సిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ టు బ్లడ్ సెల్స్ అండ్ అవర్ హోల్ సిస్టమ్. సో ఇవన్నీ ప్రూవెన్ కాదు, తీసుకోవద్దు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం, మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.